हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रवंति फूड स्टूडियो। फ्रेंड्स, ईरोज नेन मीकू चाला सिंपल गा काजू बर्फी एला प्रिपेर चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानु। ई बर्फी की केवलम 4 इंग्रीडियंट्स तोने चेसुकोवच्चुंडी। इप्पुडु आ इंग्रीडियंट्स एंटो चूसेद्दामा। काजू ఒక బౌల్ తీసుకున్నాను, ఈ సైజ్ బౌల్తో కాజు తీసుకున్నాను। సేమ్ బౌల్తో షుగర్ మీ స్వీట్కి తగినట్టు తీసుకోండి। గీ 2 స్పూన్స్, మిల్క్ పౌడర్ 4 టీ స్పూన్స్। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి, అందులో ఈ 1 కప్ షుగర్ని వేసుకుందాం। 1/2 కప్ వాటర్ వేసుకోవాలి। ఈ షుగర్ సిరప్ మనం రెడీ చేసుకోవాలి। లేత పాకం వచ్చేలాగా సిరప్ మనము రెడీ చేసుకోవాలి। ఈ సిరప్ ప్రిపేర్ అయ్యే లోపు నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం। మిక్సీ జార్ లో కాజుని తీసుకోవాలి, దీని పౌడర్ లా చేసుకోవాలి। మరి ఎక్కువ సేపు గ్రైండ్ చేయకుండా ఒక్కసారి స్పీడ్ గా పెట్టుకొని పాయింట్ గ్రైండ్ చేసుకోవాలి। ఎక్కువ సేపు చేసేదాని వల్ల ఇందులో నుంచి ఆయిల్ లాగా వచ్చేస్తుందన్నమాట। చూసారుగా పౌడర్ రెడీ అయిపోయింది। ఇలా రెడీ చేసుకున్నాను కదా, ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। నెక్స్ట్ ఇందులో మిల్క్ పౌడర్ 4 స్పూన్స్ వేస్తున్నాను। ఫోర్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకుందాం। నెక్స్ట్ ఈ జీరా కూడా మనకి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో కాస్త ఘీ వేసుకోవాలి। గీ ప్లేస్ లో కోవా అయినా కూడా వేసుకోవచ్చు। గీ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ కాజు మిల్క్ పౌడర్ మిక్స్ ని వేసేసుకుందాం। వేసేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టేసుకోవాలి। ఇలా కలుపుతూ ఉండాలి, ఉండల్ లేకుండా నీట్ గా అంతా ఒకసారి కలుపుకుందాం। ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ కాజు పేస్ట్ గట్టి పడిపోతుంది। చూసారుగా కాజు పేస్ట్ గట్టి పడిపోయింది। ఇంత థిక్నెస్లో ఉండాలి పేస్ట్ మనకి। బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనము చల్లార్చుకోవాలి। ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన కాజు పేస్ట్ అంతా గట్టి పడిపోయి చల్లారిపోయింది। చూసారుగా ఇంత థిక్గా ఉండాలి పేస్ట్। రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఒక కవర్ తీసుకోవాలి లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు। కాస్త నెయ్యి వేసుకుని పేపర్ మీద నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకుందాం। స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ని వేసుకోవాలి।
వేసుకున్నాం కదా, ఇదంతా నీట్గా ఒకసారి దగ్గర తీసేసుకొని పేపర్ ఫోల్డ్ చేసుకొని ఒకసారి మనము చపాతీ రోలర్తో స్క్వేర్లా చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోతుంది పూర్తిగా. ఇప్పుడు కవర్ ఓపెన్ చేసుకొని నైఫ్కి కాస్త బటర్ లేదా ఘీ వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్లో ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకుందాం. నెక్స్ట్ ఇది డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్నాను కదా, చూసారుగా కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనము ఈ కాజు బర్ఫీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.